జనరల్ సైతం జరుగుతుంది లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం మీరు చేస్తున్నటువంటి దీక్షకు నిరుద్యోగ జేఏసీ పక్షాన అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు ముందుగా సంఘీభావం తెలుస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి. ఇలా టీఎస్పీఎస్సీ తీగ లాగితే అంటే నిన్న కాక మొన్న జరిగినటువంటి ప్రశ్నాపత్రాల లీకేజీలు తీగ లాగితే 2014 నుంచి ఇప్పటికు జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి నియామకాల్లో జరిగిన అవకతవకలు దొంగంతా కలగాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ఇది నిన్నటికి నిన్న జరిగినటువంటి వ్యవహారం కాదు. 2014లో టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత 2011లో అప్పటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ 2016 మెయిన్స్ నిర్వహించిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ రోజు ఏ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రతి అవినీతి అక్రమం పైన మనందరం కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆర్టీఐలు వేసినాం. ఆర్టీఐ దరఖాస్తు చేస్తే 2005-06 చట్టం ప్రకారం ఇదే చక్రపాణి గారికి మేము సమర్పిస్తే దరఖాస్తు చేస్తే దరఖాస్తుకు సమాచారం ఇవ్వకుండా తప్పించుకున్నారు. ఆ రోజు ఇది స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ మేము పట్టించుకోమన్నట్టు ఆ రోజు వ్యవహరించారు. ఎందుకు అంత భయం? సమాచారం అడిగితే ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఆ రోజు మేమేమన్నాం, గ్రూప్ వన్ ర్యాంకుల్లో అంటే రాత పరీక్షల్లో వచ్చిన వాళ్ళ అత్యధికంగా వచ్చిన వాళ్ళ మార్కుల కన్నా ఇంటర్వ్యూలో ఎక్కువ వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చారు. ఆ రోజు నేను వెళ్ళి నిరుద్యోగుల తరఫున వెళ్ళి ప్రశ్నిస్తే ఇదే చక్రపాణి గారు సభ్యులు సెక్రటరీ ఏమన్నారంటే అది మా తప్పు కాదు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళ తప్పు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్కడే వాళ్ళ దొంగతనం బయటపడింది. బయటకు వచ్చింది కాబట్టి ఏదో తప్పు పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజు వచ్చినటువంటి ర్యాంకుల్లో ఇప్పటికాదు అది 100% దొంగ ర్యాంకులు. అవి దొడ్డిదారులు అనేక లక్షల రూపాయల చేతులు మారి కవిత సంబంధించిన వ్యక్తులకే ర్యాంకులు రావడం జరిగింది. ఇది ఆరోపణ కాదు, వాస్తవం. శిఖర అకాడమీ మీకు తెలుసు, శిఖర అకాడమీ జాగృతి ఆఫీస్ కింద అశోక్ నగర్లో ఉంది. అది ఆ చైర్మన్ శిఖర అకాడమీ డైరెక్టర్ ఎవరంటే దీపికా రెడ్డి, కవిత గారికి అత్యంత సన్నిహితురాలు. అంటే జాగృతి ఆఫీస్ కింద ఉన్నటువంటి శిఖర అకాడమీలో చదివినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డికి డిఎస్పీగా ఎంపికైతుంది. ఇక్కడ తీయగా కనపడుతుంది, అక్కడ అవినీతి స్పష్టంగా కనపడిందని. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇది ఉత్తగ రాష్ట్ర ప్రభుత్వం స్థితి దర్యాప్తో లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి దర్యాప్తు చేస్తే అసలు దొంగలు బయటికి రారు. దీంట్లో 100కు 100 ఉమ్మమాటికి ఈ ఎలుకలు మాత్రమే పట్టుకున్నారు. అసలు పెద్ద పందికొక్కులు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వంలో మంత్రులుగా పెద్ద పెద్ద కుటుంబ కేసీఆర్ కుటుంబ సభ్యులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళందరి భాగవతం బయటికి రావాలంటే మనం పెద్ద ఎత్తున పోరాటం మళ్ళీ నిర్మించాల్సింది. గతంలో సింగరేణి నియామకాల్లో ఏం జరిగింది? ఇదే వేదిక పెద్ద ఎత్తున పోరాటం చేశాం. ఆ రోజు ఒకే ఇంట్లో 9 ఉద్యోగాలు, ఒకే కాలనీలో 10 ఉద్యోగాలు వచ్చి పేపర్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి హోటల్ గదుల్లో కూర్చొని కొద్దిమందిని బంధించి ఆ విధంగా సింగరేణి పరీక్ష రాస్తే మనం పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది? సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తామని. సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దాన్ని బహిర్గతం చేశారా? అంటే దొంగతనం బయటపడింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి విచారణ సంస్థలు కాబట్టి విచారణ చేసింది. ఆ దొంగతనాన్ని బయటికి రాకుండా పక్కలో దాన్ని నెట్టేయడం జరిగింది. అది అయిపోయిందనుకుంటే గ్రూప్ 2 పరీక్ష నిర్వహించారు. గ్రూప్ 2 పరీక్ష మీకు ఉంటుంది. ఆ రోజు టీఎస్పీఎస్సీ నిర్వాహకం మూలంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమైంది, నిరుద్యోగుల జీవితాలు నాశనమైంది. వాస్తవంగా ఆ ప్రశ్నాపత్రం తప్పు, వాళ్ళు ఇవ్వటం తప్పు. అనుభవ రాహిత్యం మూలంగా, ఇన్విజిలేటర్ల అనుభవ రాహిత్యం మూలంగా వైద్యులు దిద్దటంలో చాలా లూపభూయిష్టం కానీ నిరుద్యోగి అభ్యర్థులు 50,000 పైకి మధ్య అభ్యర్థులు నష్టపోతే ఆ పరీక్షను రద్దు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరువు పోద్దని చెప్పి, టీఎస్పీఎస్సీ పరువు పోద్దని చెప్పి భయపడిన కేసీఆర్ ప్రభుత్వం కోర్టు ద్వారా కోర్టులో కేసు వేసుకొని మొత్తానికి బయటపడే ప్రయత్నం చేసి లోపభూయిష్టంగా కరోనా సమయంలో ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేసుకొని చాలామంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతుంది. అంటే మన ఉద్యోగులు అంటే ఉద్యమకారులు అంతా కూడా ఐక్యంగా రావటం లేదు. మనం ఏం చేసుకున్నా చెల్లుబాటు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించే ఒక టీఎస్పీఎస్సీని
టిఆర్ఎస్ కావండి ప్రభుత్వ ఉద్యోగుల్ని టిఆర్ఎస్ కార్యకర్తలుగా మలుచుకునే ప్రయత్నం జరుగుతుంది. దీనిని గమనించండి, ఇది ఒక పెద్ద కుట్ర. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళు టిఆర్ఎస్ సానుభూతి పరులుగా ఉంటే లేదా టిఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులుగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం మొత్తం కూడా మన చెప్పు చేతల్లో ఉంటుందనే ఉద్దేశంతో నిజమైన ప్రతిభావంతులైనటువంటి ఉస్మానియా, కాకతీయ, వివిధ యూనివర్సిటీల విద్యార్థులు ఆ ఉద్యోగాల్లో చేరితే ప్రభుత్వం చెప్పినట్టు వినరు కాబట్టి, కేసీఆర్ ప్రభుత్వం చెప్పినట్టు వినరు కాబట్టి